హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అందమైన హరివిల్లు. ఈరోజు ఒకరోజు పసుపు ఇచ్చాను కదండి, అంటే అయితే ఈరోజు మొత్తం తవ్వేసింది చూడండి. పసుపు కొమ్ములు వచ్చాయి, మొత్తం క్లీన్ చేసి తవ్విందనమాట. చూడండి పసుపు కొమ్ములు ఎలా వచ్చాయి కదా, చాలా బాగున్నాయి పసుపు కొమ్ములు. అయితే దుంపలు దుంపలుగా వచ్చాయి, అన్నీ తీసేసింది అనమాట. ఈరోజు అవి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి ఎన్ని పసుపు కొమ్ములు వస్తుంది. ఆంటీ మొత్తం ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టింది, క్లీన్ చేయడం. పసుపు కొమ్ములు ఎత్తో వేసిందండి. ఇది ఏం చెట్టు తెలియదు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ మామూలుగా తింటే రోజు ఒక ఆకు మంచిగా ఉంటుందంట. ఎన్ని మందార పూలు పూసినాయి చూడు, మామూలుగా కాదు, రెండు మల్లె పూలు కూడా పూసినాయి. అసలు ఎన్ని మందార పూలు, అసలు ఎంత బాగున్నాయి కదా. అక్కడ చెట్లు ఉన్న మందారాలకు ఉష్ణాయి ఇవి. ఎన్ని మందార పూలు చూడు, అసలు మామూలుగా లేవు. పసుపు మీద కుస్తీ పడుతుండవు నువ్వు, ఎందుకు రోజు చూస్తా ఉంటే వాటి గురించి దిగులు పట్టండి. వంగితే అసలు ఎంత పసుపు చూడు, పని వంగితే అయింది కానీ చూసుకుంటా దిగులు పడతా ఉంటావు. అదే కదా, అది ఆ చెట్టు ఆకు తింటే ఏమంటివి మంచిదే. ఎందుకు 24 ఎన్ని రకాల జబ్బులో పోతాయి అంట. 24 రకాల జబ్బులు పోతాయి ఇవి. అంత బాగుంది చూడు, అబ్బా రెండు మొలకలు ఉన్నట్టున్నాయి, పిలకలు వచ్చాయి. నేను ఆ రోజు తింటేనే ఒక ఆకు తిని, ఆ రోజు తిని నీకు చూపిస్తుంది పుల్ల పుల్లగా చింతాకున్నట్టుంది, తినొచ్చి ఏమి ఏంటలేదని. ఏం చెట్టు ఇంతకు ఇది నెట్లో ఉందంట. నా ఎన్ని రోగాలు పోతాయి, రోజు పొద్దున్న తినాలనా ఆకు ఇది. చింత ఆకులు ఎక్కువ ఉంది, నేను కూడా తింటే కదా మొన్న, నేను తిన్నందుకే నీకు చూపిస్తాను నువ్వు తింటున్నావు, ఇంకా లేకపోతే వదిలేసి వదిన. మొన్న తింటే నువ్వు నేను తింటాం కదా, కొంచెం ఇస్తే నీకు బాగుంది. అట్లా మొత్తానికి పసుపు చెట్లల్లో పోయికి పసుపు రెడీ చేసినావు. బయలల్ క్లీన్ చేసి గవ్వా పక్క పగిలిపోయింది. అయ్యో పగలకుండా ఉంటే బాగుండేది కదా, పగిలిపోయింది గవ్వ. రోలు కూడా చూడు ఎంత పెద్దగా ఉంది, అబ్బో మామూలుగా లేదు. పాతకాలపు రోలు వాళ్ళతో క్లీన్ చేయించేదల్లా ఒకసారి, నేను ఏళ్ళు చెప్తాటకు వస్తుంది. పెద్ద రోలు అసలు పాతకాలపు రోలు కాదు, ఎంత పసుపు వచ్చింది అబ్బో, మామూలుగా లేదు పసుపు అయితే, భయంకరంగా ఉంది. నాలుగైదు కిలోల పసుపు వచ్చింది. మామూలుగా పచ్చి పసుపు ఇట్లా ఉంది కదా, అది గచ్చులాగా సిమెంట్ రాయి, సిమెంట్ది ఉసికిరాయి మీద ఇట్టి ఇట్టి రుద్ది ఆ గొజ్జు వస్తుంది కదా, అది పూసుకుంటే మంచిది అంటారు. కానీ గిట్టే తొల్లకే నూటికి ఒక్కరికి గిట్టుద్ది. తమిళనాడు కేరళ వాళ్ళు వాళ్ళకైతే బాగా ఇంకా పుట్టుకతో పెట్టింటారు అందరికి. పూసుకుంటే వాళ్ళకు ఉంటుంది కానీ నాకైతే గిట్టదబ్బా, ఎందుకని వాళ్ళు చాలాసార్లు ట్రై చేసేలే గిట్టదు. గిట్టే వాళ్ళకైతే గిట్టుద్దిలే పసుపు కొమ్ములు, బాగా పచ్చి పసుపు కొమ్ములు ఫేస్కి రాసుకున్న బాగా గ్లోయింగ్ వస్తారంటారు మంచిగా. పూట దించుకుంటా.